మాట్లాడటం రాదండి. మీరు ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం సమాధానాలు చెప్తా బాగా. సార్ సార్, ఒక మంచి సినిమా ఒక మంచి అని నలుగురు భావించింది. సినిమా తీయడం ఒక్కటి వరకే మా బాధ్యత. కలెక్షన్లు అన్నీ కూడా ప్రజలు చెప్తారు. నిన్నటి వరకు ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. భవిష్యత్తులో కూడా పడతారనే అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం పట్టాలని. లేకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను హీరో గురించి మాత్రం. హీరో గారు సినిమాలు చాలా చేశారు. ఏం చేశారు నాకు తెలియదు కానీ లెక్క. ఒక సినిమా అయితే నాకు అత్యద్భుతంగా నచ్చిన సినిమా. డిస్ట్రిబ్యూషన్ కూడా నైజాం మేమే చేశాము. అందరి బంధువయ్యా, రావాల్సినంత ప్రజాదరణ రాలేదు కానీ అత్యద్భుతమైన పాయింట్. ఎవరినైనా అప్పడిగితే ఎలా తీరుస్తారా అంటే నా తల తాకట్టు పెట్టి తీరుస్తారా అంటే సహజంగా వచ్చాయి, నీకు ఎందుకు రాని. అలాగూ గుండెనోది ఎన్నో తాకట్టు పెట్టేసి అప్పు తీసుకొని ఇది. సో ఈ నటీనటులు టెక్నీషియన్లు వాళ్ళ ప్రతిభల గురించి ఏం మాట్లాడలేను. ఒక కలెక్షన్ల గురించి మాత్రం మాట్లాడతాయి, అది నా డిపార్ట్మెంట్ కాబట్టి. నిన్న దాదాపుగా 7.5 crores గ్రాస్ చేసిందండి. 2 తెలుగు రాష్ట్రాల్లోని 7.5 crores గ్రాస్ చేసింది. నా దగ్గర నుంచి ఆత్మ వచ్చిన ఫిగర్లు మాత్రం ఉండవు, అక్షరాలా నిజాలు చెప్తాను. షేర్లుగా వస్తే నియర్లీ 4 crores 45 lakhs షేర్ వచ్చిందండి. ఓన్లీ తెలుగు రాష్ట్రాలు చెప్తున్నాను నేను, అంటే మిగతా నార్త్ ఇండియా కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఓవర్సీస్ కానీ కాదు. దీనిలో కరెక్ట్గా మీరు ఫిగర్స్ కావాలంటే కూడా చెప్తాను నేను. 141 తెలంగాణ షేర్ అండి. నేను ఫస్ట్ డే రాయలసీమ 55 lakhs షేర్, వైజాగ్ 51 lakhs, ఈస్ట్ గోదావరి 30 lakhs, వెస్ట్ గోదావరి 28 lakhs, కృష్ణా జిల్లా 24 lakhs, గుంటూరు 34 lakhs, నెల్లూరు 18 lakhs. ఇవన్నీ ఈ సినిమాకి మేము తీసిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి అత్యద్భుతమైన షేర్లుగానే నేను భావిస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్లోని నాకున్న దీనిలోని నేను భావిస్తాను. ఇక భవిష్యత్తు ఇవాళ రేపు ఎల్లుండు ఇవన్నీ కాలం చెప్తుంది, అన్నిటికన్నా గొప్పది అది. సో ఈ సినిమా బ్రహ్మాండంగానే ఆదరించారు అనుకో. ఇంకోటి ఏంటంటే చెప్పేది, గతంలో తీసిన రణరంగం అనే ఓ సినిమా 1983లోనే తీసాం, మేమే తీసాం అది కూడా. గిరిబాబు గారు డైరెక్టర్, దానికి బ్రహ్మరాంబిక ఫిల్మ్స్ పేరు మీద తీసాం అది. అది కూడాను ఇలాగే బ్రహ్మాండంగా ఆడింది. ఆ థియేటర్లు పడిన థియేటర్లు కూడా ఈ రణరంగం పడింది. అప్పుడు విజయవాడ యువరాజులోనా రాజులోనా ఆడాము, ఇప్పుడు కూడా దానిలో ఆడుతుంది సినిమా. అప్పుడు విజయ టాకీస్లోనే అది గుంటూరు ఆడినట్టున్నాం, ఇప్పుడు విజయ టాకీస్లో ఆడుతుంది అది సరస్వతిలో. సో మంచి సినిమా, మంచి ప్రయత్నం చేసామండి. సో దీనిలో బాగా అభినందించాల్సింది ఏంటంటే హీరోని. రెగ్యులర్గా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ చేస్తూ మధ్యలో ఒక వెరైటీ, ఒక క్రైమ్, ఒక ఇది, ఒక గాడ్ ఫాదర్ స్టైల్ ఆఫ్ ఫిల్ము, ఇవన్నీ కూడా మధ్యలో, అంటే నేను చూడలేదండి సారీ సినిమాని, దీనిలో మధ్యలో లేడీస్ పాయింట్లు చాలా ఉన్నాయంటమ్మా. నాకెవరో ప్రొద్దున్న ఓ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఫోన్ చేసి చెప్పాడు, ఇక్కడ నుంచి పబ్లిసిటీ దాని మీద వెళ్ళండి, ఇప్పటి వరకు మీరు ఏం కోరుకున్నారో అది దానిలోనైతే సక్సెస్ అయ్యారు కదా, ఓపెనింగ్స్ మంచి చెడు అన్నీ కూడా. ఇక్కడ నుంచి ఆ హ్యూమన్ రిలేషన్స్ బేస్డ్ యాడ్స్ ఇక ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి, మీరు తయారు చేయండి, సీరియల్స్లో ఇస్తా ఏమండి, జమినీ సీరియల్స్ అన్నింటిలోని మీరే డైరెక్టర్ పంపించేసేయండి, వాళ్ళకి రిలీజ్ ఆర్డర్ నేను ఇస్తా. ఇది ఎందుకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇప్పటికీ ఎక్కువ చెప్పేసానేమో నేను. అది ఓకే, బాయ్, థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మేము ఒక జెన్యున్ ఎఫర్ట్ పెట్టాము ఈ సినిమా చేయడానికి, అండ్ మీ అందరి ఆదరించి దాన్ని సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ గారు పిడివి గారు మొత్తం లెక్కలని చెప్పారు, అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది మా ఈ ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించినందుకు. అండ్ రణరంగం ఒక గ్యాంగ్స్టర్ ఫిల్మ్, సత్య 30 ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చిందో, సారీ శివాస్ 30 ఇయర్స్ బ్యాక్ ఎలా వచ్చిందో, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ గ్యాంగ్స్టర్ మూవీగా ఉండిపోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నో థ్యాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్ ఫర్ ద సినిమాటోగ్రఫీ అండ్ ఫర్ ద ఫిల్మ్ జనరలీ. ఇట్ సర్వాజర్స్ ఎఫర్ట్ అండ్ ద వే హీ లుక్స్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ టేక్ దిస్ టైమ్ అండ్ టు గో అండ్ సీ వాట్ మ్యాజిక్ హీస్ డన్ ఆన్ స్క్రీన్ అండ్ వాట్ స్క్రీన్ ప్లేస్ ఉదీర్ హెస్ డన్. బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీబడి, అండ్ ఐ థింక్ ద వీకెండ్ ఇస్ అ నైస్ టైమ్ ఫర్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండ్ రియలీ యూల్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ
హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఫర్ కమింగ్. సినిమా గురించి మాట్లాడాలి అంటే సినిమా రిలీజ్ ముందే చెప్పాను, ఈ సినిమా మొత్తం శర్వాది అని. అండ్ ఓపెనింగ్ కలెక్షన్స్ కానీ నిన్న వచ్చిన మొత్తం కలెక్షన్లకి మెయిన్ కారణం శర్వా. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ సార్. అండ్ మిగిలింది అంటే ఈ సినిమాకి నిన్న నాకు వచ్చిన ఫోన్లు నా ముందు సినిమాలు దేనికి రాలేదు. అండ్ ఈరోజు మార్నింగ్ కూడా మా ఊరు నుంచి ఫోన్ చేసి సెకండ్ షో కూడా సెకండ్ షో ఈజీగా దొరుకుతాయని వెళ్ళాము, బట్ మేము వెళ్ళే టైంకే ఫుల్ ఉంది అన్నారు. సో వాళ్ళకి టికెట్లు దొరకలేదని చిన్న బాధ ఉన్నా చాలా ఆనందం అనిపించింది. సో ఇంకా మెయిన్ అంటే ఈ సినిమా అవుట్పుట్ అందరూ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా తీసావు ఇది అన్నారు, దానికి నాది ఎంత ఉందో దివాకర్ అండ్ ప్రశాంత్ వర్క్ కూడా అంతే ఉంది దానికి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటే దానికి మెయిన్ కారణం ప్రశాంత్ పిల్లే, అండ్ విజువల్స్ బిలాంగ్స్ టు దివాకర్. సో మచి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్. అండ్ ఇంకా మిగిలింది ఈ సినిమా ఇలా రావడానికి సహకరించిన వంశీకి, ప్రసాద్ గారికి అండ్ చిన్బాబు గారికి. అంటే ఏ రోజు ఎంత అవుతుంది ఏంటి అన్నది క్వశ్చన్ చేయలేదు, బికాజ్ డే వన్నే సినిమా ఎంతలో తీస్తామని నన్ను అడగలేదు, ఇప్పుడు కూడా సినిమాకి ఎంత అయ్యింది అని కూడా చెప్పలేదు. అండ్ మీరు అవుట్పుట్ చూస్తే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టామన్నది మీకే తెలుస్తుంది. అండ్ నిన్న వచ్చిన కలెక్షన్స్ ఈరోజు అండ్ ఇలా కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిలిం ఇన్ అవర్ కెరియర్స్. సో హోపింగ్ దట్ ఇట్ విల్ గో ఆన్. అండ్ ఇంకా కళ్యాణికి ఒంట్లో బాగుండి రాలా, అండ్ కాజల్ ఈజ్ బిజీ. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, మా యూనిట్ క్రూకి అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? బేసికలీ స్పెయిన్ నుంచా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ, ఎందుకంటే నన్ను నమ్మి మమ్మల్ని నమ్మి ఓకే శర్వా సినిమా అంటే మేము ఉన్నాం అని చెప్పి ఇంత వాటెవర్ నేను ఫిగర్లు వీటి గురించి మాట్లాడను కానీ, బట్ ఇంత మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చినందుకు వాళ్ళ నా మీద పెట్టిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అట్ ద సేమ్ టైం రివ్యూస్లో రాసినట్టు లేకపోతే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి అందరు చెప్పిన బట్టి డెఫినెట్గా కథ విషయంలో అంటే కథ గురించి ఆలోచించాలి అని మీరు అనుకుని ఉండొచ్చు, బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అనుకుని సినిమా తీసాం. మేము కథగా లేకపోతే ఒక మెసేజ్ కానీ ఇవ్వదలుచుకోవాలి యాక్చువల్లీ ఈ సినిమాతో. ఒక ప్రాపర్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం, అది మేము 200% సక్సీడ్ అయ్యాం. అండ్ దానికి కారణం చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ మా సినిమాటోగ్రఫర్ దివాకర్ మణి గివెన్ ఎ ఫ్యాంటాస్టిక్ విజువల్స్. చాలామంది సినిమా చూసి వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ ఇన్ తెలుగు సినిమా అన్నారు. సో అంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఒక సినిమాగా మాకు వీ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. సో థ్యాంక్స్ టు దివాకర్ అండ్ అలానే ఆర్ట్ డిపార్ట్మెంట్ రవీంద్ర, హీస్ గివెన్ ఎ ఫ్యాంటాస్టిక్ విజువల్స్. అంటే ఇంకో ఎరాకి తీసుకెళ్ళగలగలటం అంటే అది చూపించడం, జనాలందరూ ఆ ఎరాని ఒక కాంటెస్ట్ కార్లు ఒక వాటెవర్ ఆ ఎరాని చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. సో థ్యాంక్స్ టు రవీంద్ర అండ్ అలానే ఫైట్ మాస్టర్ వెంకట్, చాలా అద్భుతంగా అంటే ఫైట్స్ కంపోజ్ చేశారు. ఎక్కడా మీకు ఒక డ్రామాటిక్ ఫైట్స్ లేకుండా చాలా న్యాచురలిస్టిక్ ఫైట్స్ ఉంటాయి. సో అలా ప్రతి డిపార్ట్మెంట్లో అండ్ ఆల్ ద యాక్టర్స్, రాజా, ఆదర్శ్, సుదర్శన్, తనకి చాలా మంచి పేరు వచ్చింది తంది మాయా ఎపిసోడ్స్. అండ్ లాస్ట్ టైం కాజల్ గురించి మాట్లాడలా, కాజల్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఆ ఫిల్మ్. పాపం తనది చిన్న రోల్ అయినా యాక్చువల్లీ ఇంకా చాలా ఉండింది, బట్ వీ హ్యాడ్ టు చాప్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద లెంత్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ కాజల్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ అలానే కళ్యాణి, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కళ్యాణి నాది ఉన్న లవ్ స్టోరీ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ దట్ ఐ హావ్ డన్ టిల్ నౌ. అంటే అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చుని అది ఇందాక ఎవరు అన్నారు
రణరంగం అంటే ఏదో సీరియస్ ఫిలిం అని అనుకుంటారు. యా, ఇట్స్ ఎ సీరియస్ ఫిలిం, బట్ దాంట్లో ఉన్న లవ్ స్టోరీ కోసం అంటే నేను యాక్చువల్లీ మార్నింగ్ షో కొంచెం టెన్షన్ పడతా ఉన్నాం అందరం, కొంచెం డివైడెడ్గా చెప్పారు. మ్యాట్నీకి పర్లేదు అన్నారు, ఫస్ట్ షోకి యావరేజ్ అన్నారు, సెకండ్ షోకి అబవ్ యావరేజ్ అన్నారు. సో ఇలా టాక్ పెరుగుతూ వచ్చింది అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎందుకంటే టాక్ బాగాలేదు, సినిమా బాగాలేదు అంటే సెకండ్ షోకి పడిపోతాయి. బట్ అలాంటిది ఎక్కడా తగ్గకుండా మమ్మల్ని ఇంత అంటే మా సినిమాని ఇంత ఆదరిస్తున్నందుకు ప్రతి ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అలానే మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అండ్ వాట్ ఎల్స్ షుడ్ ఐ టాక్? మీరు ఏమైనా క్వశ్చన్లు అడిగితే చెప్తా. ప్రజెంట్ నుంచి పాస్ట్కి వెళ్ళటం, పాస్ట్ నుంచి ప్రజెంట్కి వెళ్ళటం అనేది అది ఎలా అనిపించింది? అది ఒక్క తప్పితే మిగతాదంతా కూడా మాకు ఇదివరకు వచ్చిన గ్యాంగ్స్టర్ మూవీస్ లాగానే అనిపించింది. మేము అదే కొత్తదని అనుకున్నాండి. ఆ స్క్రీన్ ప్లే బేస్ చేసుకునే సినిమా చేసాం. ఫస్ట్ సుధీర్ నాకు కథ చెప్పినప్పుడు కూడా ఈ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది మనకు తెలిసిన మాకి, అండ్ దాన్ని ఎంత స్టైలైజ్గా చూపించగలుగుతాం, ఎంత క్వాలిటీగా తీయగలుగుతాం. క్వాలిటీగా తీయటానికి మాకు ముఖ్య రీజను, ముఖ్యమైన కారణం ఏంటంటే వంశీ అండ్ పీడి ప్రసాద్ గారు, ద వే దే సపోర్టెడ్ చిన్నబాబు గారు. నాకు ఫస్ట్ డే కాల్ చేసి అంటే ఇందాక సుధీర్ చెప్పినట్టు మమ్మల్ని ఏ రోజు బడ్జెట్ అడగలా, ఈవెన్ నాకు తెలియదు ఇప్పటివరకు ఎంత అయింది బడ్జెట్ అని. బట్ ఒక్కరోజు కూడా ఇది ఎందుకు ఏంటి మేము ఏం అడిగితే అది ఇచ్చారు మాకు. సో విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్. అండ్ ఈవెన్ టు సితారా, ఐ మీన్ ఐ ఫర్గాట్ టు టాక్ అబౌట్ సితారా, నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్తున్నారు. అండ్ జనరల్లీ నాకు బీసీ ఆడియన్స్ తక్కువ, అంటే ఎప్పుడు ఏ సెంటర్ నుంచి ఫుల్ అయ్యి బీసీకి వస్తుంది, ఇదేంటో విచిత్రంగా సి ఫుల్ అయ్యి బి ఫుల్ అయ్యి ఏ తర్వాత లాస్ట్కి ఫుల్ అవుతుంది. సో ఇన్ వే ఐమ్ వెరీ హ్యాపీ ఆ ఆడియన్స్ కూడా దగ్గర అయ్యానని. సో థ్యాంక్స్ టు సితారా ఫర్ దట్ గివింగ్ మీ గ్రేట్ ఆపర్చునిటీ. సో రెండు ఫేజెస్ ఉన్న క్యారెక్టర్ చేశారు, టూ ఫేజెస్ ఉన్న క్యారెక్టర్. సో అందులో ఒక మిడిల్ ఏజ్డ్ గ్యాంగ్స్టర్గా, యా రెండు ఫేజ్లు, అది ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. కొంచెం ఒక యంగ్స్టర్ ఓల్డ్ క్యారెక్టర్ చేయటం అంటే చాలా కొత్తగా ఉంటుంది, అది కూడా ఒక కొత్తదనం ఇస్తుందని అనుకున్నాం. అండ్ అది టుడే వి ప్రూవ్డ్ దెమ్ రైట్. అంటే దాని మాస్ లుక్ అనేది ఫస్ట్ టైం మాసివ్ క్యారెక్టర్ చేశారు కదా, మాస్ లుక్ అనేది ఇంత మాస్ లుక్ చూడలేదు. ఈ మాస్ లుక్ 80s బ్యాక్డ్రాప్ ఆ పీరియడ్ షూట్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంత మాస్ మీరు చూడలేదు, నేను చేయలేదు ఎప్పుడు. సో నాకు చాలా కొత్తగా ఉంది. అండ్ స్క్రీన్ మీద చూసుకుంటే జనరల్లీ యాజ్ అన్ యాక్టర్ చూడంగానే మనలో చాలా ఫాల్ట్స్ కనబడతాయి, బట్ ఈ సినిమాలో చూస్తుంటే నాకు నేనే నచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్. రణరంగంలో అంటే యాక్షన్ బ్యాక్డ్రాప్ గ్యాంగ్స్టర్స్ అనుకున్నాం, కానీ లవ్ స్టోరీ హైలైట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఓవరాల్గా కళ్యాణి గారి మీ మధ్య ఉన్న లవ్ స్టోరీ కానీ ఆ సన్నివేశాలు కానీ చాలా హైలైట్ అనిపించినాయి. మీకు అంత హైలైట్ అవుతుంది ఆ లవ్ స్టోరీ అనిపించిందా మేకింగ్ అప్? అంటే చేసేటప్పుడే బికాజ్ ఆఫ్ కళ్యాణి ద వే షీ డిడ్, అంటే చాలా ఫ్రెష్గా ఉంది అమ్మాయి ముందుగా, అండ్ మా ఇద్దరు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. అండ్ ఇప్పుడు ఎవరు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్, నిన్న థియేటర్ కూడా వెళ్ళాం, మొత్తం అంతా లేడీస్, అంటే ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు. మేబీ మా ఇద్దరు కపుల్ నచ్చిందో మరి ఐ డోంట్ నో, ద కెమిస్ట్రీ ఈస్ రియలీ వర్కింగ్. సో థ్యాంక్స్ టు దెమ్. క్లైమాక్స్ విషయానికి వస్తే కొంచెం ఇంకా బాగా బెటర్గా ఉండాలి అన్నట్టు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది, దానికి ఏమంటారు? సినిమా పరంగా అంటే వి మేడ్ వాట్ వి, అంటే మేమేమనుకున్నామో వి మేడ్ ఇట్. అది ఎలా కరెక్టా రైటా రాంగ్ అనేది మేము ఇట్స్ అ ప్రాసెస్, ప్రతిరోజు మేము నేర్చుకుని ముందుకెళ్తూ ఉండాలి. మీరు రివ్యూస్ రాశారు, దాన్ని మేము మళ్ళీ ఓకే ఈ సినిమా ఎలా బెటర్ చేయాలి చేసి ఉండొచ్చు, ఇవన్నీ మేము చూసుకుంటాం. అవి మేము నెక్స్ట్ సినిమాలో వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ విల్ ట్రై టు మేక్ అన్ ఇంప్లిమెంట్. సో మేము అనుకుంది ఏంటంటే బేసిక్లీ క్లైమాక్స్ అబ్రప్ట్గా ఏంటంటే మళ్ళీ దానికి ఒక క్లైమాక్స్ ఫైట్ పెడితే అది రెగ్యులర్ సినిమా అంటారు. సో వీ డెంట్ వాంటెడ్ దట్. మీరు చాలా సీన్లో చూస్తే ఇప్పుడు ఈవెన్ మేజర్ సీక్వెన్స్, నేను అది రివీల్ చేయొచ్చు లేదో తెలీదు, మేజర్ సీక్వెన్స్ తర్వాత ఒక ఇమోషనల్ సీన్ రావాల్సిన చోట కూడా కావాలని పెట్టలేదు. ఈవెన్ నేను ఆడవాల్సిన చోట కూడా కొంతవరకు తీసి ఆపేసాం.
బికాజ్ మళ్ళీ దాన్ని ఒక మెలో డ్రామాటిక్గా చేసి, ఎందుకంటే మేము అసలు సినిమా ప్లాన్ చేసిందే ఒక స్టైలైజ్డ్గా సినిమా గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చూపిద్దామని, అంతేగాని మేము మెసేజ్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ కథ చేస్తున్నాం కాదు. యాజ్ విజువలీ వీ థాట్ విల్ మేక్ అ గ్రాండ్ ఫిల్మ్ అండ్ వీ డిడ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఫర్ ఫోటో ఐ రఘువీరాసన్గా స్వాగతం పలుకుతున్నాము. అండ్ దివాకర్ మణి గారిని రఘువీరాసన్గా స్వాగతిస్తున్నాను.